అరుణ్ కుమార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. సభ్య సమాజం తలదించుకునేలా తమ కుటుంబం గురించి ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు నుంచి అరుణ్ కుమార్ రాజకీయ పతనం ప్రారంభమైందన్నారు. మీరు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి మాపై ఆరోపణలు దిగుతారా అంటూ సౌమ్య మండిపడ్డారు. తనపైన తన కుటుంబం సభ్యులపైన చేసిన వ్యాఖ్యలకు అరుణ్ కుమార్ పై పరువు నష్టం దావా వేయనున్నట్లు ఆమె వెల్లడించారు. చాలా విచారకరంగా ఉంది, ఎందుకంటే వ్యక్తిగతంగా నా కుటుంబాన్ని కూడా లాగాడు. ఈరోజు మా చెల్లి కూడా చెప్పాను, వీడియో పంపిస్తాను అండి. అంటే ఆయన ఏమన్నాడు, నా చెల్లిని బయటకు పంపించానన్నాడు, నా బ్రదర్ని బయటకు పంపించానన్నాడు. నా బ్రదర్ ఇక్కడే ఉన్నాడు, అతనికి వీడియో కూడా ఇస్తాడు, మా చెల్లి కూడా వీడియో పంపిస్తానంది. అంటే లేని అబద్ధ ప్రచారాలు మా కుటుంబం మీద వేసి, నా మీద వేసి, నేను ఇద్దరిని బయటకు పంపించేశానని, నా కుటుంబంతోనే నాకు సఖ్యత లేదనేది నిజంగా అవాస్తవం. ఇది ఎంత అవాస్తవం, ఈరోజు నా మీద చేసిన ఆరోపణలన్నీ అంత అవాస్తవం అండి. అదేవిధంగా ఇంకా చిట్టా ఉందండి, త్వరలో ఎపిసోడ్ 2లో వీడి భాగవతం అంతా కూడా నేను చెప్తాను. మేము ప్రతి ఆయన అవినీతి, ఈ వసూల్ బ్రదర్స్ చేసే అవినీతిని మేము పుంకాలు పుంకాలుగా ప్రకటించవచ్చు. అవన్నీ కూడా ఎపిసోడ్ 2లో చెప్తాము. ఏదైనా మీరు చెప్తున్నాను పదే పదే, మీరు ఏదైనా నా మీద ఆరోపణలు చేయాలనుకుంటే రాజకీయ పరంగా చేయండి, అంతేగాని నా వ్యక్తిగత కుటుంబానికి కానీ నా వ్యక్తిగతం మీద ఆరోపణలు చేస్తే ఊరుకోనండి. అదేవిధంగా మీరు ఎంత నన్ను కించపరిచినా, వ్యక్తిగతంగా వచ్చినా నేను మీ కుటుంబాల జోలికి రాను, మీ వ్యక్తిగతంగా నేను రాను. నేను అనాలనుకుంటే ఎన్నో అనొచ్చు, మీ వ్యక్తిగతంగా అలవాట్లు కానీ మీ కుటుంబ పరంగా అనొచ్చు, కానీ నేను అననండి. నాకు ఆ విఘ్నత ఉంది, నాకు ఆ సంస్కృతి ఉంది. కాబట్టి ఈరోజు నా కుటుంబాన్ని అన్నారు కాబట్టి నేను తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకుంటాను, పరువు నష్టం దావా వేస్తానండి. ఎంతో అణిచివేసినా నేను మాత్రం మీ కుటుంబాల జోలికి రానండి, నాకు ఆ విఘ్నత ఉంది. నేను మీ కుటుంబంలోని ఆడవాళ్ళ జోలికి రాను. ఈరోజు ఎంత నిస్సిగ్గుగా నా నేను కొనుక్కున్న గోల్డ్ గురించి కూడా మాట్లాడుతున్నారండి. భారతదేశంలో ఏ స్త్రీ అయినా ఎంత పేదరికంలో జన్మించినా గోల్డ్ కొనుక్కుంటారండి. గోల్డ్ కొనుక్కొని కుటుంబాన్ని ఆడదాన్ని చూపించండి. ఈరోజు ఒక ఎమ్మెల్యే అయితే గోల్డ్ కొనుక్కోకూడదండి. నా కారు గురించి, నా గోల్డ్ గురించి కూడా మాట్లాడేంత స్థాయికి వచ్చారంటే మీ రాజకీయ పతనానికి నాంది అండి. అంటే రాజకీయ ఆరోపణలు చేయలేక నా వ్యక్తిగతంగా వస్తున్నారు, నా కుటుంబ పరంగా వస్తున్నారు. నేను కొనుక్కున్న కారు గురించి మాట్లాడుతున్నారు, ఈరోజు గోల్డ్ గురించి కూడా మాట్లాడుతున్నారు. అది మీ మీ స్థాయి. అదేవిధంగా పదే పదే చెప్తున్నారు తడి బట్టలతో శివాలయానికి రండి. మీరు శివాలయానికి రండి అన్న రెండో రోజే శివాలయంలో మంటలు వచ్చాయి, మర్చిపోయారా? అదేవిధంగా మీరు ఒక రాజనీతి శాస్త్రంలో చదువుకున్నారు, పిహెచ్డి చేశారు, ఇవేనండి మాట్లాడేది? తడి బట్టలతో రండి, చేతబడులు చేయండి అనేది మీద మాట్లాడేది? మీరు ఎంత అణిచి నందిగామ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. సభ్య సమాజం తలదించుకునేలా తమ కుటుంబం గురించి ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ, సౌమ్య, నందిగామలో అటు అధికార పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ సంబంధించిన నేతల మధ్య మాటలు విమర్శలు ప్రతి ఒక్కరు కొనసాగుతున్నాయి. దాదాపుగా నందిగామకు సంబంధించినటువంటి తారీఖంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, ముందుతోటి అరుణ్ కుమార్ ఇటీవల కాలంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మీద కొన్ని కామెంట్ చేయడం జరిగింది. దాని మీద సౌమ్య తీవ్రంగా స్పందించింది. అంటే సభ్య సమాజం తగ్గించుకునేలా కూడా అతను అరుణ్ కుమార్ వ్యవహరిస్తున్నారు. అలాగే ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు కూడా ఇదే విధంగా ఉన్నాయని చెప్పి కూడా ఆయన ఆరోపించడం జరిగింది. మొత్తానికి కనుక అంటే మహిళలతో ఏ రకంగా ప్రవర్తించాలి, మహిళలతో ఏ విధంగా మాట్లాడాలనే విషయం కూడా తెలియకుండా ఒక ఎమ్మెల్సీగా ఉంది, గౌరవ ఎమ్మెల్సీగా ఉంది మాట్లాడడం సరైనది కాదు. మేము కనుక తెలుసుకుంటే కనుక వాళ్ళకి సంబంధించిన అవినీతి సామ్రాజ్యం అక్రమాన్ని కూడా బయట పెడతాము అని చెప్పి కూడా చెప్పారు. గౌరవం ఉందాగా గౌరవప్రదంగా రాజకీయాలు చేయాలని చెప్పి మేము చాలా కొంత కట్టుగా ఉందని చెప్పి వాళ్ళలాగా మాట్లాడేటువంటి అవకాశం కానీ అవసరం కానీ అవకాశం కానీ మాకు లేదు. కాకపోతే ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా ఉండి
ఇతర పార్టీకి సంబంధించిన మహిళలను కించపరిచే విధంగా అధోరపరిచే విధంగా కామెంట్ చేస్తారని చెప్పి కూడా సౌమ్య కౌంటర్ చేయడం జరిగింది. అలాగే మహిళల్ని కూడా గౌరవం లేకుండా కనీసం నువ్వు అనే విధంగా కొన్ని సంబోధించారు, వాళ్ళ యొక్క విజ్ఞతకి పరాదర్శ చెప్పాలని చెప్పి కూడా అనుకుంటుంది. Yeah.